హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాబు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ సుపార్త అయితే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గ్రామ వార్డు సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయం సంబంధించిన ప్రతి జిల్లాలో వస్తున్న వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్ విడుదల జరుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రతి జిల్లా యొక్క వేకెన్సీస్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్ రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోస్ని వాటిని చూడొచ్చండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్యార్హత, వయస్సు మొదలగు అర్హతలు ఇచ్చానండి, చూసుకుని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ని రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రస్తుతం గుంటూరు డిస్టిక్ నుండి గ్రామ వార్డు సచివాలయ వేకెన్సీ లిస్ట్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. ఈ లిస్ట్ మీకు నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లిస్టులో ఉన్నటువంటి వేకెన్సీ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ పీడిఎఫ్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ను మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, రిమైనింగ్ జిల్లాల తాలూకా వేకెన్సీస్ అప్డేట్స్ రాగానే ఎప్పటికప్పుడు నేను తెలియపరుస్తూ ఉంటాను. ఇక్కడ దాదాపు 2000 వరకు పోస్టులు అయితే వచ్చాయి. అలాగే ఇంకా కొన్ని పోస్టులు పెరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో 10-15 రోజుల్లో కంప్లీట్ అవుతాయని చెబుతున్నారు. అలాగే ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ కంప్లీట్ అయితే మరికొన్ని పోస్టులు పెరగడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోతే ఏపీ గవర్నమెంట్కి ఒక క్లియర్ కట్ వేకెన్సీస్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ 15 లోపు మనకి గ్రామ వార్డు సచివాలయం యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నారు. మరి గుంటూరు జిల్లాలో రిలీజ్ అయినటువంటి ఈ వేకెన్సీస్ చూస్తుంటే గుంటూరు జిల్లా వాసులు చాలా అదృష్టవంతులండి. ఇంతగా వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం అంటే నిరుద్యోగులకు డెఫినెట్గా శుభవార్త అయినాయి అనుకోవచ్చు. ఫ్రెండ్స్, లిస్టులో మనకి ఏ డిపార్ట్మెంట్లు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అవి ఏ ఏరియాలో ఉన్నాయో కూడా క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్స్ మనం చూద్దాం. ఫ్రెండ్స్, డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ ప్రక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేసి నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మిస్ అవ్వకుండా పొందుతారు. ఇక్కడ గుంటూరు డిస్టిక్కి సంబంధించి దాదాపు 2000 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క విభాగానికి సంబంధించిన నోటిఫికేషన్ ఒక్కొక్కటి రిలీజ్ చేశారు. అవి గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ గ్రేడ్ 2 28 పోస్టులు, ఏఎన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ గ్రేడ్ 3 మహిళలు మాత్రమే 49 పోస్టులు, పశుసంవర్ధక సహాయకుడు 563 పోస్టులు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 7 పోస్టులు, హార్టికల్చర్ అసిస్టెంట్ 68 పోస్టులు, సెరికల్చర్ అసిస్టెంట్ 2 పోస్టులు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 65 పోస్టులు, గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3 18 పోస్టులు, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్ 57 పోస్టులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 115 పోస్టులు, సంక్షేమం మరియు విద్యా సహాయకులు అయితే 40 పోస్టులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి 89 పోస్టులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 46 పోస్టులు, వార్డు సౌకర్యాల కార్యదర్శికి గ్రేడ్ 2 51 పోస్టులు, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 21 పోస్టులు, వార్డు ఎడ్యుకేషన్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 26 పోస్టులు, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 43 పోస్టులు, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి గ్రేడ్ 2 77 పోస్టులు. ఇలాగ ఈ 19 విభాగాల్లో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను గ్రామ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి కేవలం ఆంధ్రప్రదేశ్లోని మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఈ జాబ్స్కి ఇంటర్తో పాటు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ ఏజ్ లిమిట్ అయితే 18 నుండి 42 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వారికి అయితే 10 సంవత్సరాలు వయసు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వస్తే జనరల్ క్యాండిడేట్స్కి అయితే 4,400 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 200 రూపీస్ అనేటువంటిది ఆన్లైన్లో మాత్రమే కట్టాల్సి ఉంటుందండి. ఈ జాబ్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసుకోవాలండి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటటువంటిది నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, మన ఛానల్లో చూడండి. ఆ వెబ్సైట్ నోటిఫికేషన్ లింక్స్ అన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. సో వెరీ లాస్ట్ టైం ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటూ అధికారిక వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ యొక్క వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చానండి. ఈ వీడియో నచ్చినట్టయితే, అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.